అందరికీ నమస్తే నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి సబ్ ఈ రోజు నేను మీకు నా జ్యువెలరీ కలెక్షన్ ని చూపిద్దామని అనుకుంటున్నాను జ్యువెలరీ అంటే జ్యువెలరీ మొత్తం కాదండి ఇయర్ రింగ్స్ సో జ్యువెలరీ అంటే నాకేం పెద్ద పెద్ద చైన్స్ అవి పెట్టుకోవాలని ఉండదు కానీ ఇయర్ రింగ్స్ మాత్రం నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్వి అన్ని రేంజెస్లో కొనుక్కుంటాను సో నేనేవి కొనుక్కున్నానో అవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ హబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు వెంట వెంటనే వస్తాయి అండ్ ఇంకా లేట్ చేయకుండా ఆ జ్యువెలరీ ఏంటో చూసేద్దాం ఫస్ట్ వన్ ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే దీన్ని నేను చేశాను ఒక ఫెస్టివల్కి ఆ రోజు నేను ఆ ఫెస్టివల్కి నేను ఒక వైట్ శారీ వేసుకుందాం వైట్ కాదు జస్ట్ ఇది క్రీమ్ కలర్ శారీ వేసుకుందాం అనుకున్నాను ఓల్డ్ వీడియోస్లో కూడా ఆ శారీ చూపించాను క్రీమ్ అండ్ మరూన్ బ్లౌజ్ తోటి సో దానిపైనకి గోల్డ్ ఎందుకులే అంటే ఆ టైంలో ఇది ట్రెండింగ్గా ఉందన్నమాట చేసుకోవడం సో నేనేం చేశానంటే నేనే నా కోసమని సైజ్ ఇది పెద్ద సైజ్ ఉంటేనే దాని మీదకి అదంతా గోల్డ్ కలర్లో ఉంటుంది సో దానికోసమని నేనే ఇది నేను చేసుకున్నాను చేసుకొని ఆ ఒక్కసారే పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పటివరకు దీన్ని పెట్టుకోలేదు నేను చేసుకున్నాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా సో అలానే దీన్ని దాచి పెట్టాను అన్నమాట ఎస్ ఇంత పెద్దవి కూడా నేను పెట్టుకుంటాను నేను ఇంకొక పేర్ కూడా చేశాను ఇది కూడా నేనే చేశాను దీంతో పాటు చాలా బ్యాంగిల్స్ కూడా చేశాను కానీ ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు దిస్ ఈజ్ అనదర్ వన్ జర్మన్ సిల్వర్ అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది సో నేను పెట్టుకుంటాను ఇంత పెద్దది కూడా సో ఇలా అంటారు సేమ్ దాంట్లోనే ఇంకొక మోడల్ కూడా ఉండేది నా దగ్గర దానికైతే స్టోన్ ఉంది దీనికేమో ఇది జస్ట్ ప్లెయిన్గా ఉంది అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్ ఐ హ్యావ్ సో ఇలా ఇది మల్టీ కలర్ ఉండడం వల్ల ఏ డ్రెస్ పైనకైనా సూట్ అవుతుంది దీనికి పైన ఒక ఫ్లవర్ కూడా వచ్చింది దిస్ ఈజ్ అనదర్ వన్ ఇది నేను ఒక బ్లాక్ డ్రెస్ కోసం కొనుక్కున్నాను అవి మామూలుగా జర్మన్ సిల్వర్ అంటే ఆ టైప్లో ఉన్నాయి జర్మన్ సిల్వర్ ఏం కాదు జస్ట్ ఇమిటేషన్ అవైతే అన్ని మన కొంచెం గోల్డ్గా లేని ఏ డ్రెస్సెస్ పైనకైనా నేను వాటిని వేస్తూ ఉంటాను కమింగ్ టు సీజర్స్ కూడా ఉన్నాయి ఆ సీజర్స్ అన్నీ నేను జస్ట్ సెట్ అంతా కొనుక్కోను ఇప్పుడు ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే కొనుక్కుంటాను దిస్ ఈజ్ వన్ కైండ్ జుంకాస్ బర్త్డే డ్రెస్ కోసం తీసుకున్నాను ఈ జుంకాస్ ఇది ఓల్డెస్ట్ నా దగ్గర ఉన్న దాని మొత్తంలో దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ వన్ చాంద్ బలి అంటాం కదా సో అప్పుడు 100 కంటే ఎక్కువ టైమ్స్ పెట్టుకొని ఉంటాను అంత బాగుంటాయి అసలు అంటే డ్రెస్ పైనకైనా శారీ పైనకైనా ఎంత బాగుంటాయో నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు తెలిసి ఇది మీరు చాలామంది చూసి ఉంటారు వీటిని స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొనుక్కున్నాను ఇప్పుడు చాలా వస్తున్నాయి ఇవి ఇవి పికాక్స్ పికాక్ ఉంటుంది పికాక్ కింద జుంక ఉంటుంది సో చాలాసార్లు నేను దీన్ని వేసుకున్నాను కూడా దిస్ ఈజ్ ఇంకొకటి చాంద్పల్లి దాంట్లోనే ఇంకొక మోడల్ ఇది కనిపిస్తుంది కదా ఇది కూడా చాలా బాగుంటుంది ఏ డ్రెస్ పైన కూడా చూడండి ఇది కూడా ఈ డ్రెస్ పైన కూడా చాలా బాగుంది ఇది ఒక టైప్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ వచ్చి సూపర్గా ఉంది కనిపిస్తుంది కదా దిస్ ఇస్ ద అనదర్ వన్ ఇది నేను ఊరికే షాప్కి వెళ్ళినప్పుడు గోల్డ్ ఫినిషింగ్లో ఉంది కానీ ఈ టైప్లో ఉంది కదా అని తీసుకున్నాను సో ఇది కూడా చాలా బాగా ఉండింది దిస్ ఈజ్ అనదర్ వన్ ఐ హ్యావ్ ఇదైతే కామన్ అన్ని సైజెస్లో మనకు అవైలబుల్గా ఉంటాయి నేనైతే దీన్ని కొంచెం పెద్దదే తీసుకున్నాను అండ్ నాట్ ఓన్లీ దట్ నాకు చిన్నది కూడా ఉంది సేమ్ అదే దాంట్లో చిన్నది కూడా ఉంది ఫస్ట్ వన్ వచ్చేసి
ఇది హ్యాంగింగ్ టైప్లో ఇదొక మోడల్. ఇట్స్ లైక్ దిస్. ఇయర్ స్టడ్స్ ఇవి తీసుకోవచ్చు. ఒక 1000 times వాడుంటాను నేను ఈ జీన్స్ని, అయినా ఇంత కూడా కలర్ చేంజ్ అవ్వలేదు, ఏం చేంజ్ అవ్వలేదు. ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఇంకొక చిన్నవి ఇది, పైన ఒక స్టోన్ వచ్చి కింద ఇది మెష్ దాంట్లో స్టోన్ ఉంటుంది. నేను దీన్ని వెస్ సైడ్ నుండి తీసుకున్నాను, ఒక డ్రెస్ పైనకి మ్యాచ్ అవుతుందని. ఒక స్టోన్ అండ్ కింద హ్యాంగ్స్. దీని ఇయర్ రింగ్స్ ఇవి చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది యాక్చువల్లీ నేను నా పాప కోసం తీసుకున్నాను, కొంచెం నేను కూడా పెట్టుకుంటాను. రోజ్ గోల్డ్ మోడల్లో ఉంటుంది. అసలు ఎంత బాగుందో ఇది. ఇది ఇంకొక పీస్, సో నేను నా బర్త్డేకి తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో సూపర్కి. కొంచెం హెవీ వెయిట్ ఉన్నాయి బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు మనం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ టైం ఇది క్రిస్మస్కి కొన్నాను నేను ఒక డ్రెస్ పైనకి. సో డ్రెస్ పైన సేమ్ ఇలానే డిజైన్ వచ్చిందనమాట దానికోసమని. సేమ్ సీజర్స్ అండ్ ఇలా ఉంది ఇది. ఇది కొంచెం ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది కానీ పెట్టుకున్నప్పుడు బాగానే ఉంది. సో దిస్ ఇస్ ద అనదర్ వన్. దట్స్ ఇట్ గైస్, ఇది నా నా ఇయర్ రింగ్ కలెక్షన్. సో నేను పెద్దవి చిన్నవి అన్నీ వేసుకుంటాను. ఇలా నేను అన్ని టైప్స్ వేస్తాను, ఒకేలాంటివి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ని యూస్ చేస్తూ ఉంటాను. ఒకే టైప్ ఏమి ఎప్పుడు తీసుకోను. ఒకసారి కొనిన మోడల్ని ఇంకోసారి అయితే కొనను. ఏదైనా కొన్నాను అంటే ఖచ్చితంగా దాంట్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటేనే కొంటాను. కొందరు ఏమనుకుంటారంటే ఇవి నాకు సూట్ అవ్వవు, సెట్ అవ్వవు అని అనుకుంటూ ఉంటారు. అలా ఏముండదు, హెయిర్ స్టైల్ చేంజ్ చేసి మనం ఆ కమ్మలకి తగ్గట్టుగా మనం రెడీ అయ్యామనుకోండి, సూపర్గా ట్రెండీగా ఉంటుంది. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.